నందిని, మన గోపికి పెళ్లి కుదిరింది. శుభలేఖిచ్చారు చూడు. నువ్వు కూడా తప్పకుండా నా పెళ్లికి రావాలి. నేను రాకుండా నీ పెళ్లి జరుగుతుందా? తప్పకుండా వస్తాను. నందిని, కాఫీ తీసుకురా. ఇప్పుడేం వద్దు సార్. నో, మీరు తప్పకుండా కాఫీ తాగే వెళ్ళాలి. తన ఆర్డర్ వేశాక కాదనగలవా? తీసుకోమ్మా, తీసుకో గోపి. ఎలా ఉన్నావు నందిని? ఉన్నాను. సార్, పెళ్లికి మీరు తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను. వెళ్ళొస్తామండి. మంచిదమ్మా, ఇక మేము బయలుదేరతామండి. నందిని, నువ్వు కూడా పెళ్లికి తప్పకుండా రావాలి. వస్తావమ్మా. వస్తావండి. మంచిది. అర్చన, ఇంట్లో పనులన్నీ నువ్వే చేస్తున్నావు, అవి చాలదా? మల్లెపూలు మాలు తీసుకోవచ్చు కదమ్మా. ఎందుకు విడి మల్లెపూలు తీసుకుని మాలు కడుతున్నావు? లేదమ్మా, ఇంటి పనులన్నీ తొందరగా అయిపోయాయి, ఊరికే కూర్చోడం ఎందుకని మాలు కడుతున్నాను. ఏం పిల్లవో ఏమో. ఏ రా వినోద్. అమ్మా, ఇందులో 100,000 రూపాయలు డబ్బుంది. మీ వియ్యపురాలు అడిగిన 10 కాసులు బంగారు నగలు చేయించు. నువ్వెలాగైనా డబ్బు సర్దుబాటు చేస్తావని నాకు తెలుసు వినోద్. నీ మీద నమ్మకంతోనే 10 కాసులు అడిగిన 10 కాసుల బంగారు నగలు పెడతానని మాటిచ్చాను. నా నమ్మకం ఒమ్ము కాలేదురా అన్నయ్య. నిన్ను నేను చాలా కష్టపడుతున్నాను కదూ, ఇంత డబ్బు సర్దుబాటు చేయడానికి. నువ్వెక్కడెక్కడ తిరిగావో, ఎంత కష్టపడ్డావో. మీ అన్నయ్యకి ఏ కష్టమూ లేదు. వాడికున్న నీతికి నిజాయితీకి ఎవరిని అడిగినా డబ్బిస్తారు కదరా వినోద్. డబ్బు కోసం ఏదైనా చేసే ఈ రోజుల్లో
పరాయధనం కోసం ఆశపడినవాడు నీ అన్నయ్య. వాడికి తెలిసింది నీతి నిజాయితీ మాత్రమే. ఇంత మంచి కొడుకు నాకు పుట్టినందుకు నేను ఎన్నిసార్లు గర్వపడ్డానో తెలుసా? మాకు మాత్రం అన్నయ్యని చూస్తే గర్వంగా లేదనుకున్నావా? గుండెల్లో ధైర్యం, చేసే పని మీద నమ్మకం ఉన్నవాడు కనుకే ధైర్యంగా ఎవరైనా అన్నయ్యకి అప్పిస్తారు. ఇంత మంచి అన్నయ్యకి చెల్లెలుగా పుట్టడం మాకు గర్వమే కదమ్మా. ఏదైతేనే పర్వతం లాంటి పెద్ద సమస్య, మీ అన్నయ్య పుణ్యవాణి దూది పింఛాలో ఎగిరిపోయింది. మనం రేపే వెళ్ళి నగలకు ఆర్డర్ చేద్దాం. ఏరా వినోద్, అన్నయ్య. ఏంటన్నయ్య, మా దారిన మేము మాట్లాడుతున్నా, నువ్వేంటి ఏదో ఆలోచిస్తూ కూర్చున్నా? కూర్చోక ఏం చేయమంటావు? నువ్వు అమ్మ నన్ను మాట్లాడినివ్వకుండా నన్ను పొగుడుతూనే ఉన్నారుగా, అందుకే ఏం మాట్లాడకుండా కూర్చున్నాను. అర్చన, ఈ డబ్బు కోసం నేనెంతో కష్టపడ్డానని నువ్వేం ఆలోచించక్కర్లేదు. నాకు కావాల్సింది నీ సంతోషం, ఆనందం. వెళ్ళి వేడిగా ఒక కాఫీ తీసురా. ఇదిగో అన్నయ్య, క్షణంలో తీసుకొస్తాను. ఎరే వినోద్, ఇంత డబ్బు ఎవరి దగ్గర తీసుకొచ్చావు? నా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నానమ్మా. ఫ్రెండ్ దగ్గరే కదా తీసుకున్నావు, మరెందుకు అలా ఉన్నావు? వడ్డీ ఎక్కువగా అడిగారా? చచ్చా, అదేం కాదమ్మా, ఆఫీస్లో కాస్త పని ఎక్కువ, కాస్త అలసటగా ఉందంతే. సరే, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. అలాగే. రా కావ్య, నీకోసం ఎదురు చూస్తున్నాను. కావ్య, నేను చెప్పిన విషయం గురించి ఏమాలోచించావు? మంచి నిర్ణయమే కదా. అది ఎలా చెప్పాలంటే, మీరెదురు చూస్తున్న నిర్ణయాన్ని నేను తీసుకోలేదు సార్. నా సుఖదుఖాలు షేర్ చేసుకునే ఓ మంచి స్నేహితుడిగా మాత్రమే మిమ్మల్ని చూడగలుగుతున్నాను, కానీ ఒక లవర్గా మిమ్మల్ని చూడలేకపోతున్నాను. నేను అన్లక్కీ ఫిలోని కావ్య, మీ నుంచి నేను ఎలాంటి సమాధానమే? అది కాదు సార్, నేను. మీరేం చెప్పొద్దు, తప్పంతా నాదే. ఈ విషయం మీతో చెప్పకూడదనే అనుకున్నాను, కానీ ఎన్ని రోజులు ఈ భావాన్ని మనసులో దాచిపెట్టుకుని అవస్థపడను, అందుకే కావ్య చెప్పాను. నా జీవితానికి ఆ దేవుడే ఓ ఫుల్ స్టాప్ పెట్టాడు, అది చెరిపెయ్యాలని ఆశపడ్డాను చూడు, అది నా తప్పే. సార్ ప్లీజ్, దయచేసి నన్ను తప్పుగా అనుకోకండి. ఇందులో నీ తప్పేం లేదు కావ్య. ఏ అమ్మాయినా తన ప్రియుడు ఫ్రెష్గా ఉండాలనే కోరుకుంటుంది, మరో అమ్మాయి భర్తగా ఉండాలని కోరుకోదు. సార్ నేను చెప్పేది. మీరేం చెప్పొద్దు, నేను మనస్ఫూర్తిగా ఆశపడింది మీ మీద. అన్ని విషయాల్లో నాతో ఏకీభవించిన మీరు నాకు జీవితాంతం తోడుగా ఉంటారని ఆశపడ్డాను. మై బ్యాడ్ లక్, ఆ అదృష్టం నాకు లేదు. ప్లీజ్ నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి, నేను కొంచెం రిలాక్స్ అవ్వాలి. మీ ముందు నిలబడటం నా వల్ల కాదు, ప్లీజ్ లీవ్ మీ అలోన్. సార్, మీ మనసులో ఉన్నది మీరెలా చెప్పారో అలాగే నా మనసులో ఉన్నది చెప్పాను. లేదు కావ్య, నిజంగా మీ మీద నాకు అలాంటి ఆశ కలగకూడదు, అనవసరంగా మిమ్మల్ని కష్టపెట్టాను. సార్, నేను శ్యామను మాట్లాడుతున్నాను. నేను జీవితంలో ఎంతో ఆశగా ఎదురు చూసిన విషయం నా చేజారిపోయింది, అది తట్టుకునే శక్తి నాకు లేదు. ఈ పరిస్థితిలో నేను కరెక్ట్గా వర్క్ చేస్తానని అనుకోవడం లేదు. నేను వెళ్తున్నాను సార్, లీవ్ లేక మరొకటి, తర్వాత చెప్తాను. సార్ నేను మీ మనసుని. నోనో,
మీలో ఏ తప్పు లేదు కావ్య, నేనే. నా మనసులో ఆశలు పెంచుకుని ఏవేవో ఊహించుకున్నాను. పాప మీరేం చేస్తారు సార్? ప్లీజ్ వెళ్ళండి. ఏంటి పిట్ట వల్ల పల్లెదా? ఇక మీద విసిరేది వల కాదు, డైరెక్ట్గా గన్ షాట్. ఓం గణాన అంధ్వ గణపతి గమ్మవామహే కవిం కవీనామభమస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మరస్మరానశృణ్వన్నోదిభిసేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం కాశీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్షగుడింబిణీం సరసుజాం వందే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ శ్రీర్లక్ష్మీ చ వరలక్ష్మీ చ ప్రసన్న మమ సర్వదా. పరాంగుసౌపాసమభేదముద్రాంకరేర్వహంతేం కమలాసనస్తాం. ఎరా ఇక్కడ కూడా ఏంటా పళ్ళు సరిగ్గా ఉండలేవా? జగదీశ్వరీంతాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే. శ్రీమహాలక్ష్మీ దేవతాభ్యం హరిద్రం ధారయామి, శ్రీమహాలక్ష్మీ దేవతాభ్యం కుంకుమం సమర్పయామి, దివ్యశ్రీ చందనం సమర్పయామి, సర్వాభరణార్థం పుష్పం సమర్పయామి. ఓం శ్రీయై నమః. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయ నమః. ఓం సర్వభూతహితప్రదాయ నమః. చూసింది చాలు. పంతులు గారు ఇదిగోండి. ఓం కమలాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం క్షమాయ నమః. ఓం క్షీరోద సంభవాయ నమః. ఓం అనుగ్రహపదయే నమః. బుద్ధయే నమః. ఓం అనగాయ నమః. శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. లక్ష్మీదేవతా హరిద్ర కుంకుమాది నానావిధ పరిమళ పత్ర పూజయాం సమర్పయామి. హనుమా 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 ప్రేమతోడ దయగనుమా హనుమా. హనుమానంజనా సోనువాయి పుత్రో మహాబల రామేష్ట పల్గుణ పింగాక్షోమతిక్రమణ సేవ సీతాశోక వినాశయ్యా. ఇంకా ఇక్కడే కూర్చున్నామేంటి? ఇంకా పైకి వెళ్ళాలి మనం. ఇంకా పైకే? నా మీద పగతో పెట్టావా ఈ ప్రోగ్రాం? ఏమీ కాదులే రా. వస్తానురా పదా. ఏమయ్యో మన అబ్బాయి మెకానిక్ అన్న విషయం వియ్యపురాలికి తెలీదు, అంచేత నోటికొచ్చేట్టు మాట్లాడకుండా మౌనంగా కూర్చో. నోరు విప్పి మాట్లాడావో జాగ్రత్త. ఏమిటి నాకు ఈ శిక్ష? ఎందుకు నాకింత పరీక్ష? నీతి న్యాయం ధర్మమే ఆదర్శంగా పెట్టుకుని అబద్ధమాటం తెలియకుండా బతుకుతున్నవాడిని. పెళ్లి కోసం అబద్ధమాటం తప్పు లేదన్నారు. అదిగాక ప్రాణవిత్తమాన భంగమందు వంకవచ్చు అధిపా అని శుక్రాచార్యులు చెప్పాడు, కానీ ఆయన రాక్షస గురువు, మనం మనుషులం, ఆయన మాట ఎలాగ నమ్ముతాం? అదిగాక మనిషి అవసరం కోసం ఎన్ని అబద్ధాలన్నా ఆడతాడు, ఎన్ని ఘోరాలన్నా చేస్తాడు. ఉత్తిని అబద్ధం చెప్పినట్టు ప్రపంచంలో ఎక్కడా దాఖలాలు కనిపించడం లేదు. అంచేత నువ్వు 100 రూపాయలు ఇస్తే నువ్వేం చెప్పమంటే అది చెబుతాను. అప్పుడు అబద్ధం పాపం కాదా? ఆ పాపం నాది కాదు, నీదే. చచ్చా, ఇంత కక్కుర్తి తాగుబోతు మనిషి నేనెక్కడా చూడలేదు. సరేలే 100 రూపాయలుగా ఇస్తాలేరా? ఇదిగో కక్కుర్తి మనిషి అంటున్నావు, ఇస్తానరా అంటున్నావు. అసలు నీ మాట ఎలా నమ్మాలి నేను? ముందు క్యాష్, తర్వాతే పాట అయినా మాట అయినా. చూడు, ఇప్పుడు నీకు డబ్బు ఇచ్చాననుకో, తాగొచ్చి నిజంగానే గలాటా చేస్తాను, ఈ శుభకార్యాన్ని కూడా పాడు చేస్తాం. అందుకని మనం పెళ్లి బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఇస్తాను రా. నిజంగా ఇస్తావా? మళ్ళీ మాట మార్చకూడదు. ఇదిగో మాట మార్చబోనని నీ మీద ఒట్టేసుకుని నా చేతిలో ప్రమాణం చెయ్యి. ఏంటయ్యా ఇది? పెళ్లి వాళ్ళందరి ముందు నా పరువు తీస్తావా? వాళ్ళెవరూ లేరు కదా ఇక్కడ. సరేలే,
ఎవయో చూడు, పెళ్లి కొడుకు ఇంజనీరు, ఆ విషయం మర్చిపోకు, వాళ్ళ నాన్నలా నడుచుకో. ఇంజనీర్ తండ్రి ఏమిటి? ఇంజనీర్ తాతలాగా యాక్ట్ చేస్తాను. నువ్వే కంగారు పడి నిజమాళ్ళకి చెప్పేస్తావేమో చూడు. ఏం చెప్పలే, రా నువ్వు. ఇదిగో నా చెల్లరా. ఇస్తానని చెప్పానుగా. నిజంగా ఇస్తావా? రా. నువ్వే సాక్ష్యం. గౌరవ తాంబూలాలు మార్చుకుంటారా? ఒక్క నిమిషం, మా తమ్ముణ్ణి రానివ్వండి. అయ్యా, ఆలస్యానికి క్షమించాలి. ఏదో తాపత్రయం దేవుడికి దండం పెట్టుకుంటే తీరుతుందన్న ఆశ. పర్వాలేదు, కూర్చోండి. అలాగే మా కోడలు పక్కన కూర్చుంటాను. అలాగే కూర్చో కూర్చో. పండించే కోడల్ని మంచి చేసుకుంటే భవిష్యత్తు బాగుంటుందని. చూడమ్మా, నా పేరు గ్రేట్ రంగయ్య, ఫాదర్ ఆఫ్ గోపి. ఆయన మా అన్నయ్య, గ్రేట్ రామయ్య. రే రంగా, ఓం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీబోధ సమస్త దేవమనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందగణాక్షలబ్ధమివ వత్ బ్రహ్మేంద్రం.